ఎల్లనాటి కళానీయుడు అయోధ్యలో శ్రీరాముని విగ్రహ ప్రతిష్టాపన యావత్ అఖండ భారతం హర్షధనులతో ఆనందిస్తున్న వేళ శాంతి కుమార్ బిజెపి రాష్ట్ర కోశాధికారి సోషల్ మీడియా వినియోగం పెరిగిన తర్వాత చాలా మంది రాత్రికి రాత్రి సెలబ్రిటీలుగా మారుతున్నారు దీనివల్ల కొత్త టాలెంట్ బయటకు వస్తుంది నయా ఆలోచనలు వ్యాపారాలకు సోషల్ మీడియా ఎంతో మంచి ప్లాట్ఫామ్ గా నిలిచింది అలా ఈ మధ్య కాలంలో ట్రెండింగ్ లో నిలిచిన జంట మోటివేషనల్ స్పీకర్ వంశీకృష్ణ ఫార్మర్ నేత్రారెడ్డి సామాన్యులకు వీరు తెలుసో తెలియదు కానీ సోషల్ మీడియాను ఫాలో అయ్యే వారికి మాత్రం వీరి గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు వంశీకృష్ణ మోటివేషనల్ స్పీకర్ గా జనాలకు పరిచయం అయితే ఉన్నత చదువులు చదివి సేంద్రియ వ్యవసాయం వైపు వచ్చి విజయం సాధించిన మహిళగా నేత్రారెడ్డి గుర్తింపు సాధించింది సోషల్ మీడియాలో సెలబ్రిటీలైన ఈ జంట రెండు సంవత్సరాల క్రితం ప్రేమించి పెద్దలను ఎదిరించి మరీ వివాహం చేసుకున్నారు వీరిద్దరూ కలిసి సేంద్రియ వ్యవసాయం ఉత్పత్తుల గురించి వీడియోలు చేస్తూ సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తూ ఉండేవారు ఎంతో మంది యువతి యువకులకు ఈ జంట ఆదర్శంగా నిలిచింది అని చెప్పవచ్చు సంతోషంగా సాగుతున్న వీరి జీవితంలోకి ఏ సమస్యలు వచ్చాయో తెలియదు కానీ వీరిద్దరూ విడిపోయారు తాము విడాకులు తీసుకున్నట్లు సోషల్ మీడియా మీడియా వేదికగా ప్రకటించారు అయితే తాజాగా వారు విడిపోవడానికి గల కారణాలు చెప్పుకొచ్చారు వంశీకృష్ణ వంశీకృష్ణ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు మొట్టమొదటిసారి తమ విడాకుల అంశంపై స్పందించాడు వంశీకృష్ణ మాట్లాడుతూ విడాకుల గురించి ఓపెన్ గా మాట్లాడకూడదని మేము ముందుగానే అనుకున్నాం అందుకే విడాకులకు గల కారణాల గురించి నేను ఏమీ చెప్పలేను కానీ వ్యక్తిగతంగా వృత్తిపరంగా కొన్ని విభేదాలు వచ్చాయి నవంబర్ వరకు కలిసి ఉన్నాం కానీ ఇంతలోనే ఈ ప్రకటన అంటే కలిసి ఉన్నప్పుడు మేము సంతోషంగా లేము ఊపిరా అన్నట్లు అనిపించేది కాదు ఎంత అడ్జస్ట్ అయినా పరిస్థితులు మారలేదు ఏదో అసంతృప్తి అందుకే విడిపోయాం అని తెలిపాడు కలిసి ఉన్న రోజుల్లో మేము ఎంతో సంతోషంగా ఉన్నాము అసలు విడిపోతామనే ఆలోచన కూడా రాలేదు ఏడాదిన్నరకు పైగా కేవలం మేమిద్దరం మాత్రమే కలిసి ఉన్నాం మేము ఒకరికి ఒకరం ఎక్కువ అలవాటు మాతో పాటు ఎవరూ లేరు కదా ఒకరితో ఒకరం ఉండడం వల్ల మా మధ్య ఎక్కువ అటాచ్మెంట్ ఉండేది మేము బయటకు కూడా ఎక్కువగా వెళ్లే వాళ్ళం కాదు మేమిద్దరం కలిసి ఎక్కువ టైం స్పెండ్ చేసేవాళ్ళం మా మధ్య పెద్దగా గొడవలు కూడా జరిగేవి కాదు మరి దిష్టి తగిలిందేమో అందుకే ఈ పరిస్థితి వచ్చింది మా పరిస్థితి పూర్తిగా చేజారిపోయిన తర తర్వాత మేము విడిపోవాలని నిర్ణయించుకున్నాం అని చెప్పుకొచ్చాడు వంశీకృష్ణ ఏది ఏమైనా సరే వీరి విడాకులు నెట్టింట చర్చలకు దారితీశాయి ఫర్ మోర్ అప్డేట్స్ కి వాచింగ్ ఆ టీవీ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది